మంచిర్యాల జిల్లా మంచిర్యాలలో గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 13 రోజులకు చేరింది. దీంతో సిఐటియు కార్మిక సంఘ నేతలు పిలుపు మేరకు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు ఇంటి ముందు ధర్నాకు దిగారు. పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయడంతో పాటుగా ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్మికులు న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఎమ్మెల్యే పిఏకు అందించారు.